కేంద్ర ప్రభుత్వం ఈరోజు 170,000 కోట్ల కరోనా ప్యాకేజ్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రెండు పార్ట్స్గా దీన్ని ప్రకటించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలకు అదనంగా ఉచితంగా ఆహార ధాన్యాల్ని, బియ్యం కానీ, గోధుమలు కానీ, అలాగే పప్పు దినుసులు కానీ ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించింది. డెఫినెట్గా దీన్ని ఆహ్వానించాలి. అయితే దీన్ని మరింతగా కూడా విస్తరించి ఇతర రకాల నిత్యావసర వస్తువుల్ని కూడా కలపాలి. ఎందుకంటే బియ్యం, గోధుమల పప్పుతో సరిపోదు, నూనె, షుగరు ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఉంటుంది. అలాగే దీన్ని ఇప్పటికైతే 3 నెలలకు ప్రకటించారు, నిజమే సంతోషం. ఇంకా ఎక్స్టెండ్ అవుతే బహుశా ప్రభుత్వం కూడా విస్తరిస్తుంది అనుకుంటాను. రెండవది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 8 రకాలైనటువంటి ప్రజానీకానికి, రైతులు, స్వయం సహాయక బృందాలు, సామాజిక పెన్షన్లు పొందుతున్న వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ఇలా వివిధ రకాలైనటువంటి ప్రజానీకానికి వివిధ రూపాల్లో 500, 1000, 2000 ఇలా ప్రకటించారు. డెఫినెట్గా దాన్ని ఆహ్వానించాలి, ఇంకా పెంచడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల ఫస్ట్ ఆస్పెక్టు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఈ 170,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడాన్ని ఖచ్చితంగా అందరము ఆహ్వానించాలి. అయితే ఇది బిగినింగ్ మాత్రమా, లేకుంటే ఇదేనా ఫైనల్ ప్యాకేజ్? ఒక విలేకరి కూడా ఆర్థిక మంత్రిని అడిగారు, కానీ ఆర్థిక మంత్రి స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఇది బిగినింగ్ అయితే డెఫినెట్గా తప్పలేదు, ఆహ్వానించవచ్చు. ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో మరింత విస్తరించి ప్యాకేజ్ ప్రకటిస్తారని ఆశించుదాం. ఇది మాత్రమే ఫుల్ ప్యాకేజ్, ఇక కొత్తగా చేసేది లేదు. ఎందుకంటే 3 నెలలకు ప్రకటించారు, అంటే ఈ ప్యాకేజ్ ఇంతటితో ఆగిపోతుందంటే మాత్రం కాస్తంత ఆవేదన కలుగుతుంది. ఇది కూడా విమర్శ కాదు, విజ్ఞప్తి. ఎందుకంటే ఈ సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ప్రజలుగా మనం చేయకూడదు. కేవలం దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపచ్చు, మరింత ఇంప్రూవ్ చేసడానికి సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆయన ఈ ప్యాకేజీను హిందీలో వివరిస్తూ ఒక మాట అంటాడు, మీడియాలోనూ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్యాకేజ్ ఆవశ్యకత గురించి చాలామంది మాట్లాడారని కూడా అన్నాడు. అంటే గవర్నమెంట్ రెస్పాన్స్ టు పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయానికి ప్రభుత్వాలు స్పందిస్తుంటాయి ప్రజాస్వామ్యంలో. అందుకొరకే మనం మాట్లాడాలి. వాస్తవంగా ఇప్పుడు ఏదో రాజకీయాలు లేవు, ఎన్నికలు లేవు, ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ సూచనలు, సలహాలు చేయడం ద్వారా ప్రజల నుంచి వచ్చేటువంటి ఒత్తిడికి ప్రభుత్వాల విధానాల్లో మార్పు వస్తాయి. నేను కొద్ది రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం 22 నిమిషాల వీడియో పెట్టాను. ఒక సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక 600,000 కోట్లతో ప్రకటించాలి, ఇది ఎలా చేయాలి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయని కూడా చెప్పాను. నా అభిప్రాయం ఇప్పటికీ కూడా ఈ 170,000 కోట్ల ప్యాకేజు సంపూర్ణ ప్యాకేజ్ అయితే మాత్రం నేను కొంత ఆవేదనే మిగులుతుంది. డెఫినెట్గా ఇది ఒక బిగినింగు, ఇంకా తర్వాత మళ్ళీ ప్రకటిస్తారు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటే సంతోషం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ప్రభుత్వము సాధ్యము ఈరోజు, ఎలా సాధ్యము కూడా చెప్తాను. ఈ 170,000 కోట్లు ఎక్కువ కాదు అని నా అభిప్రాయం. ఎందుకు ఎక్కువ కాదు అంటే, గత సెప్టెంబర్లో 2019 సెప్టెంబర్లో 10% కార్పొరేట్ పన్నును తగ్గించారు. కారణం ఏంటంటే ఆర్థిక మందగమనం ఉంది, ఎకనామిక్ స్లోడౌన్ ఉంది, కార్పొరేట్ల లాభాలు పడిపోతున్నాయి, రెవెన్యూస్ పడిపోతున్నాయి, అమ్మకాలు పడిపోతున్నాయని 145,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు. నా ప్రశ్న ఏంటంటే, కొన్ని హ్యాండ్ఫుల్ ఆఫ్ కంపెనీస్కు 145,000 కోట్ల ప్యాకేజీను, స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారు, ఉద్దీపన ప్యాకేజీను ప్రకటించడానికి నిధులున్న కేంద్ర ప్రభుత్వానికి 100 కోట్లు, 130 కోట్లలో నాలాంటి 30 కోట్ల మందికి ఏ ప్యాకేజ్ అవసరం లేదు. కానీ ఒక 100 కోట్ల మందికి వివిధ రూపాల్లో, వివిధ స్థాయిల్లో సహాయం అవసరం. ఈ 100 కోట్ల మంది ప్రజలకు ప్రకటించే ప్యాకేజ్ 170,000 ఎలా సరిపోతుంది? ఇది మొదటి క్వశ్చన్. ఇక రెండవది ఏంటి, ఇవాళ ప్రభుత్వము ఎక్స్పాండ్ చేసడానికి, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా బడ్జెటే కేవలం 54 మినిస్ట్రీలకు కలిపి 30,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది.
30 lakh crore అబౌవ్ బడ్జెట్ ఉంది. సో ఇది కేవలం 170,000 కోట్లు, అంటే 5-6% ఆఫ్ ద బడ్జెట్. అంటే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కేవలం 5-6% మాత్రమే ప్రభుత్వ వ్యయం ఎక్స్పాండ్ అయితే సరిపోతుందా అనేది రెండో క్వశ్చన్. మరి మీరు ప్రశ్న అడగచ్చు, ఎవరైనా అడగచ్చు, మరి నిధులు ఎక్కడికెళ్ళి వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి? నిధులు రావటానికి కూడా నేను డిఫరెంట్ వేస్ చెప్తాను. ఇందులో ఏదైనా తప్పు ఉంటే ఎవరైనా కామెంట్ చేయొచ్చు, ప్రశ్నించవచ్చునండి కూడా. మొదటిది, కేంద్ర ప్రభుత్వానికి చమురు ధరలు తగ్గడం వల్ల అది 2 లక్షల కోట్ల వరకు ఆదాయం. ఇది మనమే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి చమురు ధరలు తగ్గుతాయని. సో ఒక లాస్ట్ ఫ్యూ వీక్స్లోనే $70 నుంచి $25 పడిపోయింది. 2014లో $108 ఒక బ్యారల్కు ప్రపంచ చమురు మార్కెట్లో ధరుండే, ఇవాళ $25 పడిపోయింది. అంటే ఎంత భారీగా పడిపోయిందో చూడండి. ఎందుకంటే మన దేశంలో మొత్తం చమురు అవసరాలు 80% దిగుమతి చేసుకుంటాం. మన దేశ దిగుమతుల్లో 1/3 చమురు మీ దిగుమతులే. అందువల్ల ఈ చమురు ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గినా మనకు కన్స్యూమర్కు పెట్రోల్ ధర తగ్గలేదు, డీజిల్ ధర తగ్గలేదు. తగ్గకపోగా ఎందుకు తగ్గలేదు అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అటు ధర ప్రపంచ మార్కెట్లో తగ్గుతున్న కొద్దీ పెట్రోల్ డీజిల్ పైన రకరకాల సుంకాలను పెంచుతూ వచ్చింది. ఈ పెంచింది మామూలు కాదు, ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో 10-12 lakh crore సంపాదించింది. ఈ మధ్య కాలంలో అంటే ఇటీవల కేవలం 2-3 వారాల క్రితం సౌదీ అరేబియా రష్యాల మధ్య ఒప్పందం కుదరకపోవడం వల్ల భారీగా పడిపోయింది. ఒక్కసారిగా ఒక్కరోజే 30% చమురు ధర పడిపోయింది. దీని ఇటీవల పడిపోయిన దాని వల్లనే 2 లక్షల కోట్లు ఆదాయే. అందువల్ల ఇది అన్ఎక్స్పెక్టెడ్ విండ్ఫాల్ కదా. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ విండ్ఫాల్ను ప్రజల కొరకు ఖర్చు పెట్టాలనేది నా మొదటి అంశం. ఇక రెండవది, ఇంతకుముందే చెప్పినట్లు కార్పొరేట్ రంగానికే మీరు 145,000 కోట్లు ఇవ్వగలిగినప్పుడు ప్రజలకు ఇంక ఇంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు. ఇక మూడవ సూచన, ప్రతి ఏటా 5-6 లక్షల కోట్ల రూపాయలు వివిధ రకాల పన్నుల రాయితీలు ఇస్తారు. సో ఈ పన్నుల రాయితీలు కొన్ని అవసరం ఉండొచ్చు, కొన్ని అవసరం ఉండకపోవచ్చు. అవసరము లేనివి తొలగించి అవసరం ఉన్నవి రిటైన్ చేసినా కూడా చాలా డబ్బు ప్రభుత్వానికి మిగులుతుంది. మూడవది. నాలుగవది, వివిధ రకాల పన్నుల బకాయిలు 763,000 కోట్లు ఉందని నా గుర్తు. సో ఈ 763,000 కోట్లలో ఏ కొంచెం వసూలు చేసినా కూడా చాలా సులభంగా ఈ కరోనా ప్యాకేజ్ భారీగా విస్తరించవచ్చు. ఐదవది, ఇవాళ వివిధ రకాల బడా కార్పొరేట్ సంస్థలు, అనిల్ అంబానీ ఇలాంటి వారు, గౌతమ్ అదానీ ఇలాంటి వాళ్ళు ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉన్నవారు, ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకులకు 10 లక్షల కోట్లు సుమారు, కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది 9.5 లక్షల కోట్లు. సో ఈ 10 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బాకీ పడి ఉన్నారు. సో వాళ్ళను వసూలు చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలందరినీ ఇంటి వద్దే ఉంచడానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా తమకున్న అధికారాలను ఉపయోగించుకునే చట్టాలను ప్రయోగించారు. ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ఆఫ్ 1897 1897 నాటి ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ను ఇవాళ ప్రయోగించి ప్రజలను కట్టడి చేస్తున్నారు. మరి ఈ బడా కార్పొరేట్ సంస్థల్ని, బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్న వారిని కట్టడి చేస్తానికి ఎపిడెమిక్ రికవరీ యాక్ట్ అని ఒకటి తీసుకురండి. ఎపిడెమిక్ రికవరీ యాక్ట్ ఆఫ్ 2020 తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. ఇవాళ అనిల్ అంబానీ ఆస్తులు జప్తు చేయండి. అది వేరే ఇంకా మరో పారిశ్రామికవేత్త మీరు బ్యాంకు రుణాలు కట్టకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కట్టడానికి ముందుకు రాక తప్పనిసరి పరిస్థితి ఇవాళ క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇవాళ ప్రభుత్వానికి చెప్పే సలహా ఏంటంటే ఈ మొండి బాకీల్ని వసూలు చేయండి. ఇక ఆరవది, వివిధ రకాల శాఖలకు, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒక 54 ministries మీకు ఒక 30 లక్షల కోట్లు ఏడాది బడ్జెట్. ఈ 30 లక్షల కోట్లలో కేవలం మీరు కొంత ఎక్స్పెండిచర్, అంతా తక్షణం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 1 ఏడాది తర్వాత 2 నెలల తర్వాత పెట్టినా కూడా నడుస్తుంది. అన్నీ కంపల్సరీ ఇప్పుడు పెట్టాలని రూల్ ఉండదు కదా. మనం ఇంట్లో ఏం చేస్తాం, ఏదన్నా ఆర్థిక కష్టాలు వచ్చాయనుకోండి, ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ ఏమో ప్రియటైజ్ చేసుకొని ఖర్చు పెడతాం. లిటిల్ బిట్ అన్ఇంపార్టెంట్ ఇంకో ఈ కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా మరమ్మతులు చేయాలి, చేయకపోయినా నడుస్తుంది, దాని తర్వాత చూసుకుంటాం. లేదు ఫ్లోరింగ్ మార్చాలి, చాలా రోజులైంది కొత్త ఫ్లోరింగ్ వేసుకుంటాం, దాన్ని మార్చి ఆపుకుంటాం.
సో ఏదైతే తప్పదో అది ఖర్చు పెడతాం, ఏదైతే తప్పుతుందో దాన్ని వాయిదా వేసుకుంటాం. ప్రభుత్వం కూడా ఈ పని చేయడము ద్వారా ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వాలు ఆదా చేసుకోవచ్చు. సో ఆ పనిని చేయడం ద్వారా ప్రభుత్వము చాలా డబ్బును ఈ కార్యక్రమాలకు వెచ్చించడానికి అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఇంకొకటి, ఇవాళ 7వది ప్రభుత్వము ఇటీవల సూపర్ రిచ్ ట్యాక్స్ను ఇలాంటివి కూడా మన చర్చలోకి వచ్చాయి. సో సూపర్ రిచ్ ట్యాక్స్ వేసి లెట్ ది బిగ్ పీపుల్, ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో తోటి భారతీయుల కోసం డెఫినెట్గా దే హ్యావ్ టు షేర్ దేర్ వెల్త్, దే హ్యావ్ టు షేర్ దేర్ ఇన్కమ్, వారి సంపదను ఆదాయాన్ని ఇవాళ పేద ప్రజల కొరకు పట్టుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. దాన్ని కూడా ఇవాళ వాడుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు సమీకరించడానికి అవకాశం ఉంది. సో ఇలా అనేక 8వది కూడా చెప్తాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ నిధులే 175,000 కోట్ల దాకా తీసుకుంది. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి నిధులు అందుబాటులో ఉండవు. సో వీటిని కనుక ఇలాంటి వాటికి వాడుకోగలిగితే, ఈ ప్రత్యేక ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి వాడుకోగలిగితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాష్ట్రాలకు కూడా చేయాలి, కావద్దని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు 9వది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మొత్తం కలిపి ఒక 40,00,000 కోట్లు వివిధ మంత్రిత్వ శాఖలకు ఖర్చు పెడుతుంది. వారు తమ బడ్జెట్ ప్రియారిటీస్ను సవరించుకోవడం ద్వారా 200,00,000 కోట్లను ఈ కరోనా ప్యాకేజీకు వెచ్చించటానికి అవకాశం ఉంది. 10వది, ఎక్కడైనా విలాస వస్తువులపైన పన్నులు వేయడం, లగ్జరీ కన్సంప్షన్ పైన పన్నులు వేయవచ్చు. పన్నులు వేసి ఇప్పుడు ఇమీడియట్గా ఈ టైంలో కాకపోయినా ఈ కరోనా అయ్యాకైనా ఈ లగ్జరీ కన్సంప్షన్ గూడ్స్, లిక్కర్ పైన, సిన్ గూడ్స్ అంటారు, సిగరెట్లపైన, ఇతర విలాస వస్తువులపైన, విలాసవంతమైన కారు 10,00,000 కన్నా ఎక్కువ కార్లపైన భారీగా ఖర్చు, ఒక 1,500 SFT కన్నా ఇల్లు ఎక్కువ ఉంటే ఆ ఇంటిపైన, ఇలాంటివి మన విలాస వస్తువులు అంటారు. సో ఇలా లగ్జరీ గూడ్స్ పైన హయ్యర్ ట్యాక్స్ వేయడం ద్వారా ప్రభుత్వము కొన్ని 1,000,000 కోట్ల రూపాయలు సమీకరించవచ్చు. ఇలా మనసుంటే మార్గం ఉంటుంది. ఈ 10 పనులు ఏవీ అసాధ్యం కాదు, ఈ సలహాలు ఏవీ దేశద్రోహ సలహాలు కాదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిగా మాత్రమే చేస్తున్నవి. సో అందువల్ల ఈ 170,000 కోట్ల ప్యాకేజీని ఆహ్వానిస్తూనే దీన్ని కేవలం మొదటి దశ అనుకుంటే ఇంకా ఇతర కూడా ప్రభుత్వం సహాయం చేయడానికి అవకాశం ఉంది. ఇంకో ఇన్ని రూపాల్లో నిధులు సమీకరించడానికి నేను చెప్పిన 10 అంశాలు కనుక అమలు చేస్తే ఖచ్చితంగా 600,000 కోట్లు కాదు 10,00,000 కోట్లు సమీకరించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాళ భారతదేశం పేద దేశం కాదు, భారత ప్రజలు పేద ప్రజలు. అందువల్ల ఈ వాస్తవాన్ని గమనిస్తే ప్రభుత్వానికి నిధుల కొరత ఏమీ ఉండదు.